चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं शाग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो ओम व्यासदेवाय। हरे कृष्ण मत्तजी भगवते वासुदेवाय। హరే కృష్ణ మాతాజీ నిన్న శ్లోకం నెంబర్ చెప్పండి మాతాజీ ఒకసారి। హరే కృష్ణ మాతాజీ ఆ చెప్పండి మాతాజీ శ్లోకం నెంబర్ 1 మినిట్ మాతాజీ। బ్రహ్మ వెళ్ళిపోయే వరకు చదివారు మాతాజీ। ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఓకే 28 నుంచి మాతాజీ 28 నుండి చదవాలి మాతాజీ ఓకే మాతాజీ 28 హరే కృష్ణ 41 హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ 41 నుండి స్టార్ట్ ఎన్ని అధ్యాయం మాతాజీ 9వ అధ్యాయము 41వ శ్లోకం కాదు మాతాజీ 28వ శ్లోకం మాతాజీ 27 వరకు 28 16వ అధ్యాయం అండి 16వ అధ్యాయం 28వ శ్లోకం అండి ఒకసారి బుక్కే మార్చా నేను వేరే బుక్ ఓకే మాతాజీ ఇంకా అందరూ మ్యూట్ చేయండి మాతాజీ హరే కృష్ణ భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్యచ ప్రతిజ్ఞు ప్రముదితాః సంతో వైష్ణవీం శ్రియం మునులు భగవానునకు ప్రదక్షిణలు కావించి వందనములిడిరి వైష్ణవుడి దివ్య వైభవములను తెలుసుకొని పరమానంద భరితులై అచట నుండి బయలుదేరిరి। మునులంటే ఎవరండి? ఇక్కడ సనక సనందాది మునులు భగవంతుడితోని మాట్లాడిన తర్వాత ఆయనకు ప్రదక్షిణ కావించారంట। ప్రదక్షిణ కావించి
వందనాలను అర్పించారు, అంటే భగవంతుడికి దండవత్ ప్రణామాలు చేశారు. తర్వాత ఏం చెప్పారండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారు ఇక్కడ, వైష్ణవుడి దివ్య వైభవములను తెలుసుకొని పరమానంద భరితులైరి, తర్వాత అచ్చటి నుండి బయలుదేరిరి. ఏ ముఖ్యమైన విషయం ఏం చెప్పారు, ఇంతసేపు వాళ్ళు అన్ని చర్చించారు కదా, ఒక్క నిమిషం మాతాజీ ముఖ్యమైన విషయం, వాళ్ళు చాలా విషయాలు చర్చించారండి. భగవంతుడు చాలా మాటలు చెప్పారు, ఇంకా సనక సనందాదిములు కూడా చాలా చర్చించారు. కానీ ఇక్కడ ఆయన ముఖ్యంగా వాళ్ళు మొత్తంలో మనం ఇన్ని రోజుల్లో సమ్మరైజ్ లాగా ఈ ఒక్క మాట మనకు చెప్పారు. ఏం చెప్తున్నారు, వైష్ణవుల యొక్క దివ్య వైభవములను తెలుసుకుని పరమ ఆనంద భరితులైరి, అంటే వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అంటే భగవంతుడు మాట్లాడిన అన్ని మాటల్లోంచి మళ్ళీ సనక సనందాదులు కూడా భగవంతుడితో చర్చించారు చాలా మాటలు. అన్ని విషయాల్లోకి ముఖ్యమైన విషయము, మనము తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే వైష్ణవుల గొప్పతనం. అంటే ఎందుకండి వైష్ణవులు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనని ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవంతుడి ధామానికి తీసుకొని వెళ్ళడానికి మనకు సహాయం చేసేవాళ్ళు. ఎవరండి వాళ్ళు, భక్తులు. అందుకని ఎప్పుడు కూడా మనం వైష్ణవుల సాంగత్యం, భక్తుల సాంగత్యాన్ని దూరం చేసుకోవద్దు. భక్తుల సాంగత్యం ఎంత వీలైతే అంత మనం భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకు తెలిసినంతలో శుద్ధ భక్తులతోనే తరచుగా మనం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు ఏమైనా మనకి మా మంచి మాటలు చెప్తే అది వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఒక్క విషయం మాత్రమే మనని భగవంతుడి ధామానికి తీసుకొని వెళ్ళగలదు. మనకి భగవంతుడికి భక్తి రసామృత సింధులో మనకి రూప గోస్వామి చెప్తారండి, భక్తులకు ఉండాల్సిన చాలా లక్షణాలు చెప్తారనమాట. అందులో అన్ని లక్షణాలు చెప్పినా గానీ ఆయన అందులో ముఖ్యమైనది ఒకటి, మొదటిది ఏంటి అంటే భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం చేసినా చెయ్యకపోయినా మనం ఈ భౌతిక జగత్తు, ఈ కలియుగము అంటే మొత్తం మాయతోనే నిండి ఉంటుంది. ఈ కలియుగంలో ఈ మాయతోని నిండి ఉన్న ఈ భౌతిక జగత్తులో మనం భగవంతుడి ధామానికి చేరుకోవాలి అంటే మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తుల సాంగత్యం. భక్తులు మాత్రమే మనని ఈ మాయ నుంచి, ఈ భౌతిక జగత్తు నుంచి కాపాడగలరు. ఎందుకంటే మాయ అనేది మన చుట్టూ మన ఉండి ఎప్పుడు భగవంతుడి దగ్గరికి, మన భగవంతుడి నుంచి మనని దూరం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ముఖ్యంగా మనం ఏం చేయాలండి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఆ విషయాన్ని మనం ఇక్కడ 28వ శ్లోకంలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, భగవానుడికి ప్రదక్షిణలు చేయుట ఇప్పటికీ ఐందవ దేవాలయంలో ఒక ఆచారంగా ఉన్నది. జనులు శ్రీ విగ్రహమునకు ప్రణతులు అర్పించుటకు గుడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు కావించుటను వైష్ణవ దేవాలయములకు ప్రత్యేకముగా చేయబడి ఉండును. మనము మన వైష్ణవ దేవాలయాల్లో, మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనువుగా, కన్వీనియంట్ గా దేవాలయాల నిర్మాణం అనేది జరిగి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మనము ఆ దేవాలయాల్లో ఆ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే మనము భగవంతుడికి ప్రదక్షిణ అనేది చేయగలం. అది కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి 29వ శ్లోకము, భగవాను గావాహయాతం. భగవాను గావాహయాతం యా వైష్ణవస్తు శమం. యా వైష్ణవస్తు శమం బ్రహ్మ తేజ సమర్థోసి. బ్రహ్మ తేజ సమర్థోసి అంతుం నేచే మతంతుమే. అంతుం నేచే మతంతుమే. కృష్ణండి ఒక్క నిమిషం. భగవానుడు పిదప తన సేవకులకు జయా విజయములతో ఇట్లు పలికెను, మీరు ఈ స్థానమును వీడు కానీ భయపడవలదు, మీకు శుభమగుగాక.
బ్రాహ్మణుల శాపమును ప్రతిహతము చేయ సమర్థుడైనను నేనిట్లు చేయబోను, పైగా దానిని నేను సమ్మతించుచున్నాను. జయ విజయ అది సనక సనందాది మంత్రం. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు జయా విజయలతోని మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమంటున్నారంటే, మీరు ఈ స్థానముని వీడుడు అంటే, ఇప్పుడు మీకు ఆ బ్రాహ్మణుల శాపం అనేది లభించింది కాబట్టి ఆ శాపాన్ని మీరు ఖచ్చితంగా అది స్వీకరించాల్సిందే. ఒకవేళ నేను దానిని తీసివేయగల సమర్థుడైనా కానీ నేనట్లు చేయబోను అంటే భగవంతుడు చెప్తున్నారన్నమాట, నా భక్తుల మాటకి ఎంత విలువ ఇస్తాను అని చెప్తున్నారు. అంటే నేను నా భక్తుల మాటకు వ్యతిరేకంగా నేను చెయ్యగలను, నీ దొరికిన ఆ శాపాన్ని నేను తీసుకోగలను, కానీ నేను దానికి రెడీగా లేను. ఎందుకంటే భక్తులు ఏదైనా ఒక మాట చెప్తే దానికి అంత విలువ ఉంటుందన్నమాట. భక్తుల మాటకు వ్యతిరేకంగా భగవంతుడు ఏమీ చెయ్యరు. అందుకనే ఇప్పుడు మనకి మన చుట్టూ ఉన్న భక్తులలో ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భక్తులైనా కానీ వాళ్ళు కూడా సామాన్య మానవుల్లాగానే కొంతమంది గొప్ప భక్తులు ఉండొచ్చు. కేవలం వాళ్ళ కర్మానుసారం కాకుండా భగవంతుడు ఇచ్చిన సేవని, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని నిర్వర్తించడానికి గొప్ప భక్తులు వస్తారు. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఆ విధంగా ఉండాలని లేదు. వాళ్ళు కూడా భక్తులే, వైష్ణవులే. వాళ్ళు కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారము కొన్ని అలవాట్లు అనేవి వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అవి మనకు ఉండకపోవచ్చు. అప్పుడు ఏమనిపిస్తుందంటే మనకి వాళ్ళలో దోషాలు కనిపిస్తాయి మనకి. అప్పుడు దోషాలు కనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా వాటిని పట్టించుకోకూడదు అన్నమాట. మేబీ ఆ విషయాన్ని, ఆ పనిని, వాళ్ళు చేసే విధానాన్ని, వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం మనకి తప్పుగా అనిపించవచ్చు, కొన్నిసార్లు ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించవచ్చు అన్నమాట. కానీ మనము అక్కడ ఎక్కువగా మనము వీలైతే వాళ్ళు అడిగితే సలహా ఇవ్వాలి, లేకపోతే దాన్ని చూస్తూ ఊరుకోవాలి. కానీ ఎక్కువగా ఎవరిని క్రిటిసైజ్ అనేది చెయ్యకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఎవరైనా భక్తుల్ని మనము హర్ట్ చేశామనుకోండి, హర్ట్ చేస్తే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నారు, నా భక్తులు ఏం చెప్పినా, వాళ్ళు ఏం అడిగినా నేను అది తీరుస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మన చుట్టూ ఉన్న భక్తుల్ని మనం ఏ విధంగా అయినా బాధపడితే వాళ్ళు మళ్ళీ మనతోని మాట్లాడడం బంద్ చేశారనుకోండి, అప్పుడు నష్టం మనకే అన్నమాట. ఎందుకంటే ఒకవేళ మనకు అర్హత లేకపోయినా ఆ భక్తుడి కోసమైనా భగవంతుడు మనని చూడొచ్చు అన్నమాట. ఆ భక్తుడి కోసమైనా మనని ఆయన ధామానికి తీసుకొని వెళ్ళొచ్చు. అందుకని ఎక్కడ ఏ వైష్ణవుడు భగవంతుడి ధామానికి వెళ్ళే లోపు మనకు సహాయపడతారో, మనకు తోడుగా ఉంటారో మనకు తెలియదు అన్నమాట. అందుకని భక్తుల విషయంలో, వైష్ణవుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కేస్ వాళ్ళల్లో ఏదైనా నచ్చకపోతే మనం అది ఫేస్ చేయాలి, అనుభవించాలి, అంతేకాని మనము అపోజ్ చేయకూడదు అన్నమాట. ముఖ్యంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెయ్యరన్నమాట. వాళ్ళు ఇచ్చింది మీరు స్వీకరించండి. స్వీకరించినప్పుడు మీకేమైనా ఇబ్బంది వస్తే, మీకేమైనా ఆపదలు వస్తే, మీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, కానీ పూర్తిగా వాళ్ళ మాటని నేను తీసేయను అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇరవై ఆరవ శ్లోక సంబంధమున వివరించినట్లుగా జరిగిన సంఘటనలల్లియు హరే కృష్ణ. రాధారాణి మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. వివరించినట్లుగా జరిగిన సంఘటనలన్నీయును నారాయణ సమ్మతి పైననే సంభవించింది. సనకాది
భగవానుడు పిదప తన సేవకులు 26వ శ్లోక సంబంధమున వివరించినట్లుగా జరిగిన సంఘటనలన్నీను నారాయణ సమ్మతి పైననే సంభవించినవి. సనకాది నలుగురు మునులు ద్వారపాలకుల ఎడ కుపితులగుటకు గాని భగవానుడు తన ద్వారపాలకులను నిర్లక్ష్యపరుచుట గాని వైకుంఠమునకు ఒక మారు ఏగిన పిమ్మట తిరిగి వెనుకకు వచ్చుటకు గాని సాధారణంగా అవకాశమే లేదు. అనగా ఈ సంఘటనలన్నీ భగవాన్ని చేతనే భౌతిక జగమునందు తన లీలల నిమిత్తమై స్వయముగా రచింపబడినవి. కనుకనే అదంతయు తన అనుమతి పైననే జరిగినదనియు ఆ దేవదేవుడు చల్లగా పలుకుచున్నాడు. లేనిచో వైకుంఠవాసులు కేవలం బ్రాహ్మణ శాప కారణమున భౌతిక జగమునకు మరలి వచ్చుట అసాధ్యమైన విషయం. ఆ నామమాత్ర నేరస్తులను నారాయణుడు ప్రత్యేకముగా మీకు శుభము కలుగు కాక అని దీవించుచున్నాడు. అనగా భగవానుడిచే ఒక మారు అనుగ్రహింపబడిన వాడు ఇక ఎన్నడును పతనము చెందబోడు. ఈ సంఘటన యొక్క సారాంశం అదియే. ఇక్కడ మనము ఈ శ్లోకంలో భగవంతుడు ఆ ముందు ఉన్న భగవంతుడి యొక్క నిత్య పార్షదులు ఎవరు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు పతనం చెందడం అనేది లేదు. ఇది కేవలం భగవంతుడి యొక్క లీల మాత్రమే, భగవంతుడి యొక్క ఇష్టానుసారమే ఈ విధంగా వాళ్ళని తీసుకొని వెళ్ళారన్నమాట. ఓ రామచంద్ర, కేవలం ఆ భగవంతుడి యొక్క ఇచ్చానుసారం మాత్రమే అదంతా జరిగింది. కానీ వాళ్ళకి ఏదైనా శాపం దొరికింది అని మనం అని అనుకోకూడదు అనమాట. ఎందుకంటే అది వాళ్ళు చేసింది చాలా, అది చిన్న దోషమే. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి సేవనే వనరించారు అక్కడ. అందుకని భగవంతుడు వాళ్ళని ఆ విధంగా మనకి కనిపించిన విధమేమో వాళ్ళకి ఏమన్నా శిక్ష దొరికింది అనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా భగవంతుడి సేవలో పాల్పంచుకోవడానికి భూలోకానికి వచ్చారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 30వ శ్లోకం. ఏతత్ పురైవ నిర్దిష్టం, రమయా కృద్ధయా యదా, వైకుంఠము నుండి ఈ నిష్క్రమణము లక్ష్మీదేవిచే పూర్వమే పలుకబడినది. ఒక మారు ఆమె ధామమును విడిచి తిరిగి వచ్చినప్పుడు నేను నిద్రించుచుండగా ద్వారము చెంత మీరు ఆమెను అడ్డగించిరి, తత్కారణమున ఆమె మిగుల వృద్ధురాలయ్యను. ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇంతకు ముందు కూడా ఒకసారి లక్ష్మీదేవి విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ఎందుకంటే ఒకసారి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళారంటండి, ధామాన్ని విడిచి ఆమె ఎక్కడికి వెళ్తుందండి, భక్తుల దగ్గరికే వెళ్తుంది. ధామాన్ని విడిచి భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తిరిగి వచ్చినప్పుడు భగవంతుడు నిద్రిస్తున్నారంట, అందుకని ఆమెని జయా విజయలు అడ్డగించారు. అప్పుడు ఆమెకి కొంచెం కోపం వచ్చి ఆమె కూడా ధామాన్ని విడిచి వెళ్ళిందన్నమాట. అందుకని ఇప్పుడు లక్ష్మీదేవి భగవంతుడితో కలిసి లేదు అని చెవివరిస్తున్నారు జయా విజయులకి భగవంతుడు. దాని గురించి ఇంకా ఏం చెప్పారో చూద్దాం ఇక్కడ. మై సంభ్రంభ యోగేనా, మై సంభ్రంభ యోగేనా, నిస్తీర్య బ్రహ్మ హేళనం, నిస్తీర్య బ్రహ్మ హేళనం, ప్రత్యేషత్యం
ప్రత్యేషత్యం వికా వీణా నామాతి ప్రత్యేషత్యం నికాశం మే ప్రత్యేషత్యం నికాశం మే కాలే నాల్పి యసా పునః వైకుంఠ వాసులకు జయా విజయులకు భగవానుడు ఇట్లు ఆశ్వాసమొసగెను. సంరంభ యోగమున మీరు బ్రాహ్మణులను నిర్లక్ష్యపరచిన పాపము నుండి బయటపడి శీఘ్రమే నా చెంతకు చేరుదురు. ఆశ్వాసాన్ని ఇస్తున్నారనమాట జయా విజయులకి భగవంతుడు. మీరు బ్రాహ్మణులను నిర్లక్ష్యపరిచిన ఈ పాపం నుంచి వెంటనే శీఘ్రమే తొందరగా బయటపడి నా చెంతకు చేరుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే వైకుంఠ వాసంలో యొక్క సమయము ఈ భూమి మీద యొక్క సమయము చాలా అంతరం అనిపిస్తుంటుంది అనమాట. మనకి వాళ్ళు భూమి మీద జన్మెత్తి ఈ లక్ష సంవత్సరాలు బతికారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సత్యయుగంలో జన్మను తీసుకున్నారు కాబట్టి. కానీ అది వైకుంఠ లోకంలో ఆ సమయాన్ని వెచ్చిస్తే అంటే అది చాలా అల్పమైన సమయం అనమాట వైకుంఠ లోకవాసులకి. ఎందుకంటే భూలోకం యొక్క సమయము వైకుంఠ వాసుల యొక్క సమయములో చాలా అంతరం ఉంటుంది కాబట్టి శీఘ్రమే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారనమాట వాళ్ళ ఉద్దేశం. అందుకని నెక్స్ట్ దానికి ఏం చెప్తున్నారో భగవంతుడు చూద్దాం. ఇంకా పర్పోట్లో శ్రీ ప్రభుపాదుల వారు క్రోధమును కూడిన భక్తి యోగము ద్వారా వారు బ్రాహ్మణ శాపము నుండి విడుదలను పొందగలరని ద్వారపాలకులకు దేవదేవుడు ఉపదేశించను. స్త్రీల మధ్వముని ఈ సందర్భమున వ్యాఖ్యానించుచు భక్తి యోగము ద్వారా ఎవరైనను సమస్త పాపముల నుండి ముక్తులు కాగలని పలికిరి. అప్రతిహత బ్రాహ్మణ శాపము సైతము భక్తి యోగముచే పరిహారము కాగలదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రోధంతో క్రోధమును కూడిన భక్తి యోగము ద్వారా వారు బ్రాహ్మణ శాపం నుండి విడుదలని పొందగలరని ద్వారపాలకులకు దేవదేవుడు ఉపదేశించను. ఎలాంటి శాపమైనా అది బ్రాహ్మణ శాపమే అయినా సరే ఇక్కడ ఎలాంటి శాపాన్ని నుంచైనా ఎలాంటి పాప ఫలితాల నుంచైనా మనకి విముక్తి రావాలి విముక్తి దొరకాలి అంటే ఒకటే ఒక్క మార్గము భక్తి యోగం. భక్తి యోగం గనక మనం చేస్తే అది ఎలాంటి శాపం నుంచైనా మనకి విముక్తి అనేది లభిస్తుంది అన్నమాట. ఒకవేళ మనం భక్తియుత సేవ చేయకపోతే భక్తియుత సేవ చేస్తున్నామని మనని మనం మోసం చేసుకొని మనం గనక అహంకరిస్తే మనము ఇంకా భక్తి యోగం చేయకుండా అంటే మనం చేసే నామమాత్ర సేవనే మనం గొప్పగా చేసుకుంటున్నామని చెప్పి ఎవరైనా అహంకరించి మన భక్తియుత సేవలో ఏమైనా లోపం చేస్తే వాళ్ళకి ఇంకా అనేకమైన దోషాలు అనేవి సంక్రమిస్తాయి అన్నమాట. అందుకని మనం చేసే భక్తియుత సేవ మీద ఎక్కువగా శ్రద్ధ అనేది వహించాలి. మనం సరిగ్గా చేస్తున్నా అని అనుకుంటున్నామా అనే మనం ప్రతి మనిషి కూడా ప్రతి భక్తుడు కూడా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి వేర్లు ఆ మెయిన్ ట్రంక్ ఉంటుంది కదండి, ఆ ట్రంక్ అంటే మెయిన్ కాండం, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక భక్తుడి యొక్క జీవితంలో భక్తియుత సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం భక్తుడిగా ఉండాలి. అది అందులో ముఖ్యమైనది ఏంటిది భక్తియుత సేవలో అంటే హరే కృష్ణ మహామంత్ర జపం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అది రూటు, ఆ మెయిన్ ఆ ట్రంక్ లాంటిది. అది మనం వదిలేసి దాని చుట్టూ ఎన్ని పిలకలు వచ్చినా, ఎన్ని సబ్ బ్రాంచెస్ లీవ్స్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చినా ఈ మెయిన్ ట్రంక్ అనేది సరిగ్గా లేకపోతే అవి ఏవి వచ్చినట్టు మనకు అనిపించినా అవి ఆ ముందు కాలంలో నిలబడలేవన్నమాట. అవన్నీ కూడా పూర్తిగా వాడిపోతాయి ఆ ఫ్లవర్స్. మళ్ళీ ఇంకా ఆ లీవ్స్ కూడా. అందుకని మెయిన్ ట్రంక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మన భక్తియుత సేవలో ముందుకు వెళ్ళగలం. మన భక్తియుత సేవలో ముఖ్యమైనది ఏంటిదండి, హరే కృష్ణ మహామంత్ర జప. ఆ జపం సరిగ్గా చేస్తే మనం ఎన్ని దోషాలు చేసినా కానీ అవన్నీ కూడా మనము వాటి నుంచి బయటపడొచ్చు అన్నమాట. ఎందుకండి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తేనే
మనం భక్తియుత సేవ చేస్తున్నట్టు, భాగవతం భగవద్గీత చదువుతున్నాము, ఇంక ఎంతో మందికి మేము డొనేషన్స్ ఇస్తున్నాము, ఎన్నో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్ర జపం ఎవరు చేస్తారో వాళ్లకు మాత్రమే మనం భాగవతంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారు అనే విషయము ఇంకా లోతుగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అది చెయ్యకుండా కూడా మనము భాగవతాన్ని భగవద్గీతని చదవచ్చు, కానీ లోతుగా భగవంతుడు దేవాది దేవుడు అని మనకు అర్థం కావాలంటే, దాన్ని లోతుగా అధ్యయనం చెయ్యాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఆ నామస్మరణ సరిగ్గా లేకపోతే మనము అన్నీ చదువుతున్నాము, అన్నీ వింటున్నాము, అన్నీ అర్థమవుతున్నాయి అని మనం అనుకోవచ్చు, కానీ మనము మనకి ఏది అర్థం కాకుండా చాలా వెనకబడిపోయి ఉంటాం అన్నమాట. అది ఏ విధంగా అర్థమవుతుందంటే, ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంకా కొంచెం సీనియర్ భక్తులైతే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంతకు ముందులో నాలో ఇప్పుడులో ఉన్న దోషం ఏంటి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు నేను ఏ విధంగా అడ్వాన్స్ అయ్యాను, ఇప్పుడు నాకు భగవద్గీత భాగవతం ఏ విధంగా అర్థం అవుతుంది అనేది చూసుకోవచ్చు అన్నమాట. మెయిన్ ట్రంక్ అనేది మనకి భగవంతుడి యొక్క నామస్మరణం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనుజుడు భక్తి యోగము అనేక రసభావములందు నిర్వహించవచ్చును. రసభావములు మొత్తము 12 కలవు, అందు 5 ప్రధానమైనవి కాగా 7 గౌణమైనవి. 5 ప్రధాన రసభావములే ప్రత్యక్ష భక్తి యోగమును సూచించును, మిగిలిన 7 గౌణ రసభావములు పరోక్షమైనవే అయినను వాటిని భగవత్ సేవ యందు వినియోగించినచో అవి కూడా భక్తి యోగమునందే జమ కట్టబడును. వేరు మాటల్లో భక్తి యోగమునందు సమస్తము ఇమిడి ఉన్నవి. శ్రీమద్ భాగవతమునందు వర్ణించినట్లుగా మనుజుడు ఏదియో ఒక దానిని ఏదియో ఒక విధముగా దేవదేవుడకు శ్రీకృష్ణుడి అనుడ అనురక్తుడైనచో అతని భక్తి యోగమున నెలకొనగలడు. కామం క్రోధం భయం గోపికలు కామ సంబంధమున గల భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణుని అన అనురక్తులైరి. అదే విధముగా కంసుడు మరణ భయమును కూడిన భక్తి ద్వారా అనురక్తుడైన ఆ విధంగా భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా భగవాను శత్రువుగానైనా సదా అతనిచే తలపోయిట సైతము జీవుని శీఘ్రమే విముక్తిని కావించగలదు. ఇక్కడ చెప్తున్నారు భక్తి యోగంలో ముఖ్యంగా 12 రసభావాలు ఉంటాయి, అందులో ముఖ్యమైనవి 5, మిగిలిన 7 కూడా గౌణమైనవి అని చెప్తున్నారు. 5 రసభావాలలో ఏంటి అండి ముఖ్యమైనవి, ఎవరు చెప్తారు మాతాజీ? సత్యమతి మాతాజీ మీరు చెప్తారా? మాతాజీ చెప్పండి, ఏంటి మాతాజీ? 5 ముఖ్యమైన రసభావాలు అని ఇంతకు ముందు మనం చాలా సార్లు చర్చించాం కదా మాతాజీ, ఆ రసభావంలో భగవంతుణ్ణి సేవించవచ్చు అని. అవేంటి మాతాజీ 5? శ్రవణం అలాంటివేనా మాతాజీ? అవి శ్రవణం కీర్తనం అవన్నీ భక్తియుత సేవా మార్గాలు మాతాజీ. ఇంకెవరు చెప్తారు మాతాజీ? కామేశ్వరి మాతాజీ మీరు చెప్పగలరా? ఓకే మాతాజీ, 5 చెప్తారా మాతాజీ? ఇవే అనుకుంటున్నా మాతాజీ, శ్రవణం కీర్తనం టెంపుల్కి వెళ్ళడం ప్రసాదం తీసుకోవడం అన్ని విధి విధానాలు. అవి భక్తి సేవా మార్గాలు మాతాజీ. ఇవి రసభావాలు అంటే మనం భగవంతుణ్ణి మనం చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి, మనం భగవంతుడితోని భక్తియుత సేవలో ఏదో ఒక విధమైన బంధాన్ని కలిగి ఉండాలి. ఆ బంధం మనం ఏంటిది, మనకు భగవంతుడితో ఉన్న బంధం ఏంటిది అనేది మనం భక్తియుత సేవలో ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ మనకు అర్థమవుతుంది అన్నమాట. భగవంతుడి యొక్క భక్తియుత సేవ మనము శ్రద్ధగా చేస్తే భగవంతుడికి మనకు ఉన్న బంధం ఏంటిదో అర్థమవుతుంది. ముఖ్యంగా అందులో మొదటిది శాంతరసం. ఈ శాంతరసంలో భగవంతుణ్ణి సేవించిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఈ సనక సనందాది మునులు భగవంతుణ్ణి శాంతరసంలో సేవించారనమాట. అంటే భగవంతుడితోని వాళ్ళకు ఉండే రిలేషన్షిప్ అనేది చాలా శాంతంగా ఉంటుందన్నమాట. అది రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, దాంట్లో ఏ విధమైన ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు. శాంతరసం లో వాళ్ళు సేవిస్తున్నారు. ఇంకొకటి అంటే
దాస్యం. దాస్యరసంలో భగవంతుణ్ణి సేవించిన వాళ్ళు ఎవరండి? హనుమంతుడు. ఆంజనేయ స్వామి దాస్యరసంలో సేవించారు. ఇంకా సాఖ్యరసం. సాఖ్యరసంలో భగవంతుణ్ణి సేవించిన వాళ్ళు ఆ బృందావనంలో ఉన్న గోపబాలులందరూ కూడా భగవంతుణ్ణి సాఖ్యరసంలో సేవించారు. ఇంకా భగవద్గీతలో మనం చూడొచ్చు అర్జునుడు కూడా సాఖ్యరసంలోనే భగవంతుణ్ణి సేవించారు. ఇంకా ఒకటి వాత్సల్య రసం, అంటే భగవంతుణ్ణి తన పుత్రుడిగా భావించి సేవని అందించడం. ఏం చేసినా భగవంతుడు ఆ మనకు లడ్డు గోపాల్లాగా మనము ఎప్పుడు కూడా భగవంతుడి పుత్రునిగా భావించి సేవించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మాధుర్య రసం, అంటే భగవంతుణ్ణి మన ప్రియుడిగా భర్తగా భావించి సేవించడం. అంటే ఇక్కడ ఏ విధమైన భావమైనా అది ఆధ్యాత్మికమైనదే, భౌతికమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన భావము అని కనుక మనము భావిస్తే అప్పుడు భక్తిలో మనము ఒక్క మెట్టు కూడా ఎక్కనట్టు భావించాలి. ఇది భౌతికమైన బంధము, భౌతికమైన సేవ అనేది కాదు, కేవలం ఆధ్యాత్మికమైనది. భగవంతుడితోని ఆ గోపికలు ఆ రాసనృత్యానికి వెళ్ళేటప్పుడు భగవంతుడు వేణువు వాయించి వాళ్ళని పిలిచినప్పుడు ఎవరు కూడా, అంతమంది గోపికలు, గోపికల్లో ఎంతో మంది లక్షల మంది గోపికలు అండి, వాళ్ళల్లో అందరూ శరీరంతోనే ఆ నృత్యానికి వెళ్ళలేదన్నమాట. కొంతమంది శరీరాన్ని అక్కడ వదిలిపెట్టి వాళ్ళ ఆత్మతో కూడా వెళ్ళారు. అంటే మనం అక్కడ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట, ఈ భగవంతుడితోని వాళ్ళ మాధుర్యమైన ఆ రసము, మాధుర్యమైన బంధం అనేది కేవలం శరీరంతో కాదు, ఆత్మతో, ఆత్మకు ఉన్న బంధం, ఆత్మతోనే పరమాత్మకు ఉన్న బంధం అని తెలుసుకోవచ్చు అనమాట. ఈ ముఖ్యంగా మనము భక్తి చేస్తూ ఉన్నా కొద్దీ భగవంతుడితోని మన బంధం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా భగవంతుడు చేస్తారు. అయినా మనకు అర్థం కాకపోతే భగవంతుణ్ణి మనము ఆ భక్తియుత సేవ చెప్పాలి. మనము నామజపం చేసేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు, కృష్ణ ఇన్ని రోజుల నుంచి నేను నీ భక్తియుత సేవ చేస్తున్నాను, కానీ నీకు నాకు ఉన్న బంధం ఏంటిది అనేది నాకు ఇంకా అర్థం కాలేదు, నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చేయి కృష్ణ అంటే, మనం ప్రార్థన సరిగ్గా ఉంటే కృష్ణుడు మన బంధం ఏంటిదో మనకు అర్థమయ్యేటట్టు చేస్తారనమాట. ఈ ఐదు ముఖ్యమైన రసభావాల తర్వాత ఇంకొక ఏడు గౌణమైనవి కూడా ఉన్నాయి. అవి ఇండైరెక్ట్ గా భగవంతుణ్ణి సేవించడం అనమాట. అవి చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి ఇక్కడ, కామ క్రోధ భయం. అంటే ఈ కామ క్రోధ భయాలతోని, ఈ మూడిటితో కూడా భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకొని ముక్తి పదానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కామ భావన అంటే భగవంతుడే సర్వస్వం అనుకుని భావించి భక్తిని, భక్తియుత సేవ చేయడం, అది గోపికలు ఆ విధంగా భక్తియుత సేవ చేశారు. ఇంకొకటేమో క్రోధం భయం. క్రోధం ఎవరికండి? ఎక్కువగా శిశుపాలుడు ఎప్పుడు ఆ కృష్ణ భగవాను మీద క్రోధాన్ని కలిగి ఉన్నారనమాట. ఇంకా కంసుడు ఎప్పుడు భయం, ఎక్కడ వచ్చి భగవంతుడు నన్ను తనని సంహరిస్తాడేమో అని భయం. అంటే నీకు క్రోధమే ఉండని, భయమే ఉండని, కామమే ఉండని, నీ భావన ఏ విధంగా ఉన్నా అదే భావనతోని గనక నువ్వు నిరంతరం నన్ను స్మరిస్తే నువ్వు నా ధామానికే చేరగలవు అని భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు భగవంతుడితోని అందరికీ ముక్తి అనేది లభిస్తుంది, ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్తారు, కానీ ఈ గోపికలు వెళ్ళిన ఆ ధామానికి వాళ్ళ యొక్క ముక్తికి ఈ భయంతోని క్రోధంతోని భగవంతుణ్ణి సేవించినప్పుడు వాళ్ళ యొక్క ముక్తికి అనేది చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అనమాట. అది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. కానీ ఏవైనా ఒక విధమైన భావంతోని భగవంతుణ్ణి మనము చేరుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విష్ణు భక్త స్మృతో దైవ అనురస్త్వద్వి పర్యయ అని చెప్పబడినది. అనగా విష్ణు భక్తులు దేవతలని పిలువబడగా భక్తి రహితులు అసురులని పిలువబడదురు. కానీ భక్తి యోగము ఎంతటి శక్తి పూర్ణమైనదనగా దేవదేవుడే ఆ అనువరతము తలచినచో దేవదానవులు ఇరువురును దాని ఫలితమును పడేయగలరు. భగవానుడే సదా తలపోయుట అనున్నది
భక్తి యోగ యోగమునందలి ప్రాథమిక సూత్రం. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మన్మనాభవమద్భక్త అంటే నన్నే సదా స్మరించు అని పలికెను. ఏ రీతిగా మనుజుడు తలపోయినున్నది ప్రధానము కాదు, ఆ దేవదేవుని తలంపే భక్తి యోగమునకు ప్రధాన సూత్రమై ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిరంతరం భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడము అనేది ఇంపార్టెంట్. అంటే నువ్వు ఏ విధమైన భావనతో అయినా నిరంతరం నన్ను స్మరించు, నన్ను స్మరిస్తే నా ధామానికి నేను నిన్ను తీసుకుని వెళ్తా. అదే భక్తియుత సేవలో ముఖ్యమైన సూత్రం. ఏంటిదంటే నిరంతరం భగవంతుణ్ణి స్మరించుకోవడం. భౌతిక లోకములందు అనేక స్థాయిలలో గల పాపకర్మలు కలవు. వాటిలో బ్రాహ్మణులను లేదా వైష్ణవులను అగౌరపరచుట అనునది పరమ పాపభూయిష్టమైనది. అంతటి ఘోరమైన పాపము నైనను కేవలము విష్ణువును స్మరించుట ద్వారా అనగా అనుకూలముగా కాక క్రోధమునందైనను మనుజుడు దాటవచ్చునని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. అనగా భక్తులు కానివాడైనను విష్ణువును సదా స్మరించినచో సమస్త పాపకర్మల నుండి బయటపడగలడు. ఆలోచన యొక్క అత్యున్నత రూపమే కృష్ణ భక్తి భావనము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనడి పవిత్ర హరినామ జప కీర్తనముల ద్వారానే ఈ యుగమునందు విష్ణు భగవాను తలచవచ్చును. శ్రీమద్ భాగవతము నందలి ఈ వచనము నుండి గోచరించినదేమనగా ఎవరేని కృష్ణుని తలచినచో శత్రువుగానైనను ఆ యోగ్యత అనగా విష్ణు స్మరణ లేదా కృష్ణ స్మరణ అతని సమస్త పాపములను ప్రక్షాళించి వేయును. అంటే నువ్వు ఏ విధమైన భావనతో అయినా భగవంతుడి నామస్మరణ చేస్తే ఒకవేళ నువ్వు వైష్ణవుల పట్ల చేసిన అపరాధం నుంచి కూడా బయటపడతావు అని ఈ ముఖ్యంగా ఈ 32వ శ్లోకం నుంచి మనము అర్థం చేసుకోవచ్చండి. ముఖ్యంగా భగవంతుడి నామస్మరణ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 32వ శ్లోకం అండి. స్థావాదిశ్య భగవాన్ విమానశ్రేణి భూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా దుష్టం స్వం ద్విష్ట్యమావిశత్ ఆ విధంగా వైకుంఠ ద్వారము చెంత పలికిన పిమ్మట భగవానుడు పెక్కు దివ్య విమానములచే శోభిల్లు నదియు సమస్త ఐశ్వర్య తేజములను అతిశయించునదియు అగు తన ధామమునకు మరలును. భగవానుడు ఆ విధంగా జయాభిజయలతో పలికి తర్వాత దివ్య విమానములచే శోభిల్లునదియు సమస్త ఐశ్వర్య తేజమునను కలిగి ఉన్నదైన వైకుంఠ ధామానికి తిరిగి మరలారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ వైకుంఠ లోకమునందలి ద్వారము చెంతనే సంభవించినవి అని ఈ శ్లోకం ద్వారా స్పష్టపరచబడుతుంది. అనగా ఆ మునులు నిజముగా వైకుంఠ లోకమునందు లేరు, వారు కేవలం ద్వారము చెంతనే ఉండి వైకుంఠ లోకమున ప్రవేశించినచో వారెట్ట తిరిగి భౌతిక లోకమునకు మరలి వచ్చిరి అనుచూ ఎవరైనను ప్రశ్నించవచ్చును. కానీ సత్యమేమనగా వారు దాని ఎందు ప్రవేశించనే లేదు, కనుకనే వెనుకకు మరలి వచ్చిరి. గొప్ప యోగులు బ్రాహ్మణులు తమ యోగాభ్యాసము ద్వారా భౌతిక లోకము నుండి వైకుంఠ లోకమును చేరినను అచటనే ఉండిపోవుటకు ఉద్దేశింపబడినందున వెనకకు తిరిగి వచ్చిన సంఘటనలు పెక్కుగలవు. భగవానుడు పలు వైకుంఠ విమానములలో పరివృత్తుడై ఉండెననియు ఇచట ద్రోపరచబడినది. ఈ భౌతిక లోక తేజమును గొప్పగా అతిశయించు తేజోమయమయగు ఐశ్వర్యము కలదిగా వైకుంఠ లోకము ఇక్కడ వర్ణింపబడినది. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ చూస్తే ఏమర్థం అవుతుందంటే మనకి ఇంతసేపు వాళ్ళు మాట్లాడుకున్న విషయం అంతా కూడా వైకుంఠ ధామం యొక్క ద్వారం వద్దనే జరిగింది. ఇంకా వాళ్ళెవరు కూడా వైకుంఠ ధామంలోకి ప్రవేశించలేదు.
సనక సనందాది మొల్లు కూడా. ఎందుకంటే మనకు అనిపించవచ్చు ఇంకా వాళ్ళు వైకుంఠ ధామంలోకి కనుక ఒకసారి ప్రవేశిస్తే తిరిగి భౌతిక లోకాల్లోకి ఎలా వెళ్తున్నారు అని. ఎందుకంటే చెప్తున్నారనమాట మీ వాళ్ళు ఇంకా భౌతిక లోకాలకు వెళ్ళారు అంటే వాళ్ళు వైకుంఠ ధామంలోకి ప్రవేశం అనేది జరగలేదు, ద్వారం చెంతనే ఆ మాటలన్నీ జరిగాయని. జరిగిన తర్వాత వాళ్ళు భౌతిక లోకానికి మరలారు. ఇంకా వైకుంఠ ధామం ఎంత గొప్పగా ఉంది అక్కడ ఐశ్వర్యాన్ని కూడా మనకి వర్ణిస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే దేవతలతో సహా జీవులందరూ బ్రహ్మదేవుని నుండియే జన్మించిరి. ఆ బ్రహ్మదేవుడు విష్ణువు నుండి ఉద్భవించను. భగవద్గీత యందలి 10వ అధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభవ అని పలికినాడు. అనగా భౌతిక జగమునందలి సమస్త ప్రకటములకు విష్ణువే మూలము, విష్ణు భగవానుడే సమస్తమునకు ఆది అని ఎరిగిన వారు. అనగా ఈ సృష్టి క్రమముని ఎరిగి విష్ణువే లేదా కృష్ణుడే సకల జీవులకు పరమ ఆరాధ్యమని అవగతము చేసుకొనిన వారు వైష్ణవులుగా విష్ణు ఆరాధమున నెలకొందురు. వేద మంత్రములు సైతము ఈ విషయమును ఓం తద్విష్ణో పరమం పదం అని ధృవపరచుచున్నది. మానవ జన్మ లక్ష్యము విష్ణువుని ఎరుగుటయే. ఈ విషయమునే శ్రీమద్ భాగవతమును వేరొక చోట నిర్ధారించినది. విష్ణువే పరమ ఆరాధనీయమగు లక్ష్యమని ఎరుగక మూర్ఖజనులు ఈ భౌతిక జగమున పెక్కు ఇతర ఆరాధ్య విషయములను సృష్టించుతుందరు, కనుకనే వారు పతనము చెందుదురు. ఇక్కడ ముఖ్యంగా మనకి చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక జగత్తులో బ్రహ్మదేవుడు నిండియే మిగిలిన భౌతిక జగత్తులో జనులు ఈ భౌతిక సృష్టి అంతా కూడా ఆవిర్భావం అనేది జరిగిందన్నమాట. ఈ భౌతిక జగత్తులో అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు దేవతలతో సహా అందరూ బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు. బ్రహ్మదేవుడు ఎవరి నుంచి వచ్చారండి? విష్ణు భగవానుడి యొక్క నాభి కమలం నుంచి ఆయన ఉద్భవించారు. అందుకని మొత్తము బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నుంచి వచ్చినప్పుడు మనకు పరమ ఆరాధ్య దైవం ఎవరై ఉండాలి? ఎందుకంటే బ్రహ్మదేవుడు ఎవరిని ఆరాధిస్తారో వాళ్లే మనకు ఆరాధ్యమై ఉండాలన్నమాట. ఇంకా వేరే దేవీ దేవుల్ని ఆరాధించాల్సిన అవసరమే లేదు. ఆరాధిస్తే మనము పతనం చెందుతాము. విష్ణు భగవానుడే అందరికీ ఆరాధ్యమైన వాడు అని ఇక్కడికి మనకి ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. ఆ విష్ణువుకి మూలం శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. అందుకని మనము విష్ణువు కృష్ణ ఆరాధించడం తప్ప వేరే ఇతర దేవతల ఆరాధన అవసరం లేదు. ఆ విధంగా ఆరాధిస్తే మనము పతనమే చెందుతామని ఇక్కడ వివరిస్తున్నారు 32వ శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ. 33 శ్లోక. తౌతు గీర్వాణ ఋషభౌ హతశ్రియో బ్రహ్మశాపాద్ భూతాం విగతస్మయో. కానీ దేవతా శ్రేష్ఠులకు ఆ ఇరువురు ద్వారపాలకులు మాత్రము బ్రాహ్మణ శాపంచే సౌందర్య తేజము నశించిన వారై కిన్నులే భగవద్ధామమగు వైకుంఠము నుండి పతితులైరి. ఆ విధంగా పాపం వాళ్ళు భగవద్ధామం నుంచి పతితులయ్యి, అంటే పతితులయ్యారని ఇప్పుడు మనకు భౌతికంగా కనిపిస్తుంది, ఆ విధంగా వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వైకుంఠ ధామం నుంచి తిరిగి అక్కడి నుంచి వెళ్ళారన్నమాట. తర్వాత 34వ శ్లోకము. తదా వికుంఠ దిశ్యన్నాత్ తయోర్ని పతమానయో హాహాకారో మహానాసీత్ విమాన అగ్నేషు పుత్రకః
విమాన అగ్నేషు పుత్రకః జయా విజయలు భగవద్ధామము నుండి పతనము చెందుచుండగా దివ్య విమానారూఢులైన దేవతలు పెద్దగా ఆహాకారాలు కావించిరి. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ వైకుంఠధామాన్ని విడిచి వెళ్తుంటే అక్కడ వాళ్లతో పాటు సహపాఠులుగా ఉన్న వాళ్ళు ఎవరండి, మిగిలిన దేవీ దేవతలు. అంటే భగవద్ధామంలో ఉన్న భగవంతుడి నిత్య పార్షదుల్ని కూడా మనము దేవీ దేవతలుగానే భావించవచ్చు. ఇంకా భౌతిక లోకంలో ఉన్న దేవీ దేవతలు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేశారు. అంటే వాళ్ళ ఆ తోటి సహచరుణ్ణి చూసి వాళ్ళు వాళ్ళ బాధని వ్యక్తం చేశారని తెలుసుకోవచ్చు అండి ఇక్కడ మనం. నెక్స్ట్ 35వ శ్లోకము. తానేవ హ్యాదువా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరే కాశ్యపం తేజ ఉల్భణం బ్రహ్మదేవుడు ఇంకనూ కొనసాగించెను. కశ్యపముని యొక్క శక్తివంతమగు వీర్యము తమను కప్పివేయగా దేవదేవుని ఆ ప్రధాన ద్వారపాలకులు ఇరువురును ఇప్పుడు దితి గర్భమున ప్రవేశించిరి. ఇప్పుడు జయా విజయలు ఏ విధంగా జన్మను తీసుకున్నారో ఇక్కడ మనకు వివరిస్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇంకా చెప్తున్నారు, కశ్యపముని యొక్క శక్తివంతమగు వీర్యము తమను కప్పివేయగా. అంటే ఇప్పుడు ఏ విధంగా అయిపోయారండి వాళ్ళు, మనం ఆత్మస్వరూపులుగా. అంటే ఆత్మస్వరూపం ఏ విధంగా ఒక జీవి ఒక జీవి అంటే ఒక జీవిని ఆశ్రయించడానికి ఏ విధంగా ఒక ఆత్మ ఎంత చిన్నగా అయిపోతుందండి, అంత చిన్న ఆత్మస్వరూపులుగా వాళ్ళు మారిపోయారు. అప్పుడు వాళ్ళని ఈ కశ్యపముని యొక్క వీర్యము కప్పివేయబడగా ఆ ప్రధాన ద్వారపాలకులు ఇరువురును దితి గర్భాన్ని ఆశ్రయించారు అని చెప్తున్నారన్నమాట. ఇంకా దాని గురించి ప్రభుపాదుల వారు మనకి ఏం వివరిస్తున్నారో చూద్దాం. ఆదియందు వైకుంఠ లోకము నుండియో వచ్చడి జీవుడు ఏ విధంగా భౌతిక తత్వములందు చిక్కుబడుటను ఇక్కడ స్పష్టమైన నిదర్శనము లభించుచున్నది. జీవుడు తండ్రి రేతస్సును ఆశ్రయించగా తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడును. పిదప తల్లి గర్భమున అతడు ఒక ప్రత్యేకమగు దేహమును పెంపొందించుకొనును. హిరణ్యాక్ష హిరణ్య కశిపులు బడయునప్పుడు కశ్యపముని మనస్సు సరైన స్థితిలో లేదని ఆ సందర్భమున జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలను. కనుకనే అతడు స్ఖలించిన రేతస్సు పరమ తేజోవంతమును క్రోధమిశ్రితమును అయ్యుండెను. కనుక సారాంశం ఏమనగా, గర్భాధానము చేయునప్పుడు మనుజుని మనస్సు శాంతముగను శాంతమయమునుగను భక్తిమయమునుగను ఉండవలను. ఆ ప్రయోజనము కొరకే వేదవాంగ్మయమునందు గర్భాధాన సంస్కారము ఉపదేశించబడినది. తండ్రి మనసు శాంతముగా ధీరముగా లేనిచో స్ఖలింపబడి రేతస్సు సరైనదిగా ఉండబోదు. ఆ విధముగా జీవులు అనగా తల్లిదండ్రుల నుంచి జనించడి పర పదార్థమునందు చుట్టబడేవాడు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల నుండి వంటి దానవులే కాగలడు. కనుకనే గర్భాధారణకు పరిస్థితులను చక్కగా అధ్యయనం చేయవలను. అది ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రము. అందుకనే మనకు కూడా ఏ ఒక విధికైనా విధానానికైనా కూడా మన హైందవ సాంప్రదాయంలో ఒక సమయము ఒక ముహూర్తము అనేది నిర్ణయించారన్నమాట. ఇంకా మనము అవన్నీ ఇంకా ఇప్పుడు పాటించడం అనేది పూర్తిగా మర్చిపోయారు. అది ఒక సమయము ముహూర్తం అనేది కొంతమంది ఇప్పుడు పాటిస్తున్నారు ఏ పనికైనా. అదే గర్భాధాన సంస్కారం అనేది ఖచ్చితంగా పాటించాలన్నమాట. గర్భాధాన సంస్కారం అనేది ఒక క్రతువు. ఆ క్రతువుని మనము పాటించి తరువాత మనము ఆ సమయంలో మనిషి యొక్క ఇద్దరు తల్లిదండ్రుల యొక్క మనసు అనేది శాంతంగా భక్తిమయంగా ఉండాలి. క్రోధంగా అశాంతంగా ఆ కోపంతోని
కోరికతోని ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి దానవులే పుట్టుకొస్తారు అని చెప్తున్నారనమాట. హిరణ్య అక్ష హిరణ్య కశిపులు లాంటి వాళ్ళు. ఇప్పుడు మనము కలియుగంలో చూస్తే అందరూ అలాంటి వాళ్లే ఉన్నారనమాట. అసలు మనము హిరణ్యాక్షుడు ఏం చేశాడండి, అన్నిటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. అంటే ఈ మొత్తం ప్రపంచం నాదే, ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా నాదే, ఈ ప్రపంచంలో అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళు దేవీ దేవతలు దానవులు అందరూ కూడా నాకు సేవ చేయాలి, నా ఆధీనంలో ఉండాలి, నేనే దేవుణ్ణి అన్నాడు. అంతే కదండి ఆయన అన్నది. అంటే ఇప్పుడు చూస్తే ప్రతి మనిషి యొక్క మనస్తత్వము దాదాపుగా అదే విధంగా ఉందన్నమాట. మొత్తం నాకే కావాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నాకే రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ నేను ఎదుటి వాళ్ళని నేను పట్టించుకోను, వాళ్ళు ఏ విధంగా ఉన్నా నాకు సంబంధం లేదు, ఆ వాళ్ళ బాధ వాళ్ళ కష్టాన్ని నేను పట్టించుకోను, కానీ అందరూ నన్ను పట్టించుకోవాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ విధంగా ఎదుటి వాళ్ళని చూసి మనం ఎదుటి వాళ్ళని చూసి మనం అనుకుంటాం కదా, అయ్యో వాళ్ళందరూ నాతో మంచిగా ప్రవర్తించాలి అని. ఆ విధంగా మనం అందరూ నాతో మంచిగా ప్రవర్తించాలి మనము అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళతో ఆ విధంగానే మన ప్రవర్తన ఉండాలి కదా అనే మినిమం అనేది కామన్ సెన్స్ చాలా మంది ఈ కలియుగంలో మర్చిపోతున్నారన్నమాట. అసలు ఆ జ్ఞానం అదేనే లేదు వాళ్ళకి. నేను నాది అనే దాని చుట్టూనే తిరుగుతున్నాం. అసలు మనము మనది అనేది మర్చిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ విధంగా హిరణ్యాక్షుడు చేసింది అదే తప్పైతే ఈ కలియుగంలో 99% ఆ భక్తులు అందరూ కూడా హిరణ్యాక్షులే. అందుకని వాళ్ళ యొక్క ఇప్పుడు ఏ విధమైన మనస్సుతో ఏ విధమైన భావంతో వాళ్ళు గర్భాధానాన్ని చేస్తున్నారని అంటే అందుకని అలాంటి సంతానం అనేది ఇక్కడ ఉద్భవిస్తుంది అనమాట. ఎవరు భక్తులు ఉండరు, ఎవరికి కూడా పక్కన వాళ్ళని గురించి పట్టించుకోవాలి అనే ఆలోచన ఉండదు, నేను నాది అనే స్వార్థమే ఉంటుందన్నమాట. అలాంటి వాళ్లే దానవులుగా ఉంటారు. ఈ విధమైన లక్షణాలు అంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దానవులతో సమానమేని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అనేది మనము రేపు చూద్దామండి. మనం ఈరోజు 27వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు 35వ శ్లోకం వరకు చర్చించాము 9 శ్లోకాల్ని. హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ, సమరైజ్ చేయండి మాతాజీ. కృష్ణ మాతాజీ, మాతాజీ మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే వైకుంఠం యొక్క దివ్య వైభవం తెలుసుకున్నాము. అంటే వైష్ణవుల యొక్క దివ్య అంటే వినపడడం లేదు మాతాజీ, మీ వాయిస్ కట్ అవుతుంది. ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళకి భక్తిని ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాము. అయితే మనం కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా శుద్ధ భక్తులే. అవునా, ఇప్పుడు మాతాజీ కామేశ్వరి మాత ఈ రోజు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు మాతాజీ. ఓకే మాతాజీ, మీకు తెలిసిన పాయింట్లు ఏమైనా చెప్తారా మీరు సత్యవతి మాతాజీ? ఈ రోజు మాతాజీ మనము చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం మాతాజీ. ఏ విధంగా అంటే మునులు భగవానుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరారు అని ఇక్కడ చెప్పారు. ఆయన దివ్య వైభవాన్ని అంతా తెలుసుకొని వెళ్ళారని అదే పద్ధతులు ఈ రోజు కూడా హైందవాలయాలలో అలాగే వచ్చింది ప్రదక్షిణలు చేయడానికి. ఆ విధంగా మనకు ఆ పద్ధతులన్నీ వచ్చాయని తెలుసుకున్నాం మాతాజీ. తర్వాత వాళ్ళు అంటే అంత చెప్పలేను మాతాజీ. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఆయనకు చెప్పిన తర్వాత భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఆయన చెప్తారు అనమాట, జయ బీజలతో చెప్తారు భగవానుడు, మీరేం బాధపడకండి, మీరు మరలా నా దగ్గరికి త్వరగా వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మీరు మునులకు కోపాన్ని మీరు ప్రదర్శించారు కాబట్టి కొంచెము మీరు పొగరుతోటి చేశారు కాబట్టి మీకు అది చెయ్యాలి, నేను చెయ్యగలను, మీ శాపాన్ని నేను తీసేయగలను, మునులు ఇచ్చిన శాపాన్ని. కానీ మీరు మీకు అంతకుముందు లక్ష్మీదేవిని నీవు వచ్చే నా వద్దకు వచ్చేటప్పుడు మీరు ఒకసారి
ఆమెను అడ్డగించారు. సో అప్పుడు ఆమె మీకు కోపంతో ఇచ్చింది. సో ఇప్పుడు మీరు అనుభవించాలి అది తప్పకుండా. కాకపోతే మీరు త్వరగా వచ్చే ఏర్పాటు నేను చేస్తాను, మీరు ఇలా ఉన్నా గానీ నన్ను జానిస్తూనే ఉంటారు అనేసి అని చెప్పి చెప్పారు మాతాజీ. ఆ విధంగా మనము ఈ దీని ద్వారా ఏం తెలుసుకున్నాం అంటే భగవంతు నామాన్ని భక్తి ద్వారా చేయొచ్చు, అసురులు చేయొచ్చు. అసురులు చేస్తారు, మామూలు మా వాళ్ళు చేస్తారు. కాకపోతే అది ఏ విధంగా మనము చేస్తున్నామనే దాంట్లో ఉంటుంది. ఆ విధంగా చెప్పేదాన్ని కూడా భక్తి యోగంలో ఐదు ప్రధానమైనవి ఉన్నాయి, తర్వాత ఏడు గౌడమైనవి కూడా ఉన్నాయని చెప్పారు. దానికి యాడ్ ఏంటంటే కామం, క్రోధం, భయం అనేవి కూడా చెప్పారు. ఎలాగంటే అసురులు అంటే కంసుడు కూడా భయంతో కూడా ఆయన భక్తితోటి ఎప్పుడు కృష్ణుడు వచ్చి చంపుతాడు, కృష్ణుడు వచ్చి చంపుతాడు నన్ను, అది ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా కూడా ఆయన నామాన్ని జపిస్తూనే ఉండబట్టి ఆయన అది కూడా ఒక విధమైన భక్తేను అనేసి అని చెప్పి చెప్తున్నారు మాతాజీ. సో ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది ఇలాంటి అసురులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఇది తెలుసుకొని హరే కృష్ణ జపాన్ని చేస్తూ ఉంటే భాగవతంలో చెప్పిన ప్రకారము మనము ఇవన్నీ భవబంధాల నుంచి దాటగలమని చెప్తున్నారు మాతాజీ. తర్వాత అవి చెప్పిన తర్వాత ఆయన తన వైకుంఠ ధామానికి దివ్యమైన సమస్త ఐశ్వర్యం తేజవంతమైన ధామానికి వెళ్తున్నారు. ఇదంతా కూడా మొత్తము ఆ ద్వారం వద్ద జరిగింది. మనం అనుకోవచ్చు భక్తులు, శుద్ధ భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళిన ధామానికి వెళ్ళిన తర్వాత వెనక్కి రారు కదా అని, కానీ ఇది అంతయు మొత్తం జేవీజేలతోటి మునులంతా అడ్డగించిందంతా ద్వారం వద్దే అడ్డగించారు కాబట్టి వెనక్కి భూలోకంలోకి రాబడ్డారు అని మనము తెలుసుకున్నాము. సో ఈ విషయము ఆ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అహం సర్వస్య ప్రభవ అని చెప్పారు. ఇంకోటి మాతాజీ ఇవాళ ఇంపార్టెంట్ అనేది ఏం తెలుసుకున్నామంటే ఈ విధంగా ఇదంతా జరిగినది ఆళ్ళది పునర్జన్మ గురించి అంతా మనం విన్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా పతనం చెందేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది మాతాజీ. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు జేవిజేలు వచ్చేటప్పుడు భగవద్ధామం నుంచి ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు దేవతలందరూ ఆహాకారాలు చేశారు ఇదంతా చూసి. అది చాలా ఆశ్చర్యంగా ఉంది మాతాజీ, నాకు ఫస్ట్ టైం చూడడము, నాకు కనిపిస్తున్నట్టే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాని వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే బ్రహ్మదేవుడు ఇదంతా చెప్తున్నారు దేవతలకి. సో అందుకని వాళ్ళు ఏ విధంగా వచ్చారు అనే దానికి కూడా మనకు ఏంటంటే కశ్యప ముని అలా వస్తూ వాళ్ళు కశ్యప ముని వీర్యంతో కప్పబడి దితి గర్భాన జన్మింపబడుతున్నారు, దితి గర్భాన వచ్చారు అనేసి అనే దానికి వేళకాని వేళల్లో మనము చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేసి అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాతాజీ. ఇది అంత తెలిసి కూడా ఆయన చేశారు. దీని గురించి ఏంటంటే అందుకని మనుషుడు ఎప్పుడు కూడా గర్భధారణ సమయంలో మనిషి అదే మానవుడు కరెక్ట్ అయిన పొజిషన్ లో ఉండాలి, మంచి శాంతియుతంగా అదొక ఒక అది ఏంటంటే ఒక సంస్కార మంచి సంస్కారంతో వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు జన్మిస్తారనేది తెలుసుకున్న మాతాజీ. లేనిచో అసందర్భమైన టైములలో మనము అది మనము సంసార బంధాన్ని చేస్తే సంసారాన్ని చేస్తే ఎలాంటి జీవులు ఉద్భవిస్తారో కూడా మనకు మనం తెలుసుకున్నాం మాతాజీ. ఓకే మాతాజీ, ఇందాక మీరు లక్ష్మీదేవిని అడ్డగించడం వల్ల కృతురాలు కావడం వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు మాతాజీ. లక్ష్మీదేవి విషయంలో కూడా వాళ్ళు అలా చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకు దొరికింది మాత్రము బ్రాహ్మణుల శాపం వల్ల మాతాజీ. అంటే మరి ఇప్పుడు ఈయన అన్నారు కదా మాతాజీ, లక్ష్మీదేవి కూడా ఇప్పుడు ఇక్కడ లేదు వైకుంఠంలో,
మీరు కూడా వెళ్ళండి అంటే భగవంతుడు కూడా తర్వాత వస్తారని, లక్ష్మీదేవి కూడా ఇప్పుడు ఇక్కడ లేదు అని చెప్తున్నారు మాతాజీ. దానికి ఇప్పుడు వాళ్ళు వైకుంఠాన్ని వీడి వెళ్ళడానికి ఏ విధమైన బంధాన్ని అయితే చెప్పలేదు భగవంతుడు కూడా. ఓకే హరే కృష్ణ మాతాజీ.